టీడీపీ జనసేన మధ్య సీట్ల లొల్లి మొదలు. జనసేన టీడీపీ కొత్త పొత్తు మీద రెండు పార్టీలలో చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. జనసేన వల్ల టీడీపీ గెలుస్తుంది అంటే తమ్ముళ్లు ఒప్పడం లేదు. టీడీపీతో పొత్తు వల్లనే జనసేన రేపు సీట్లు ఎన్నో కొన్ని గెలుచుకుంటుంది అంటే జన సైనికులు కసుమంటున్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు, కీలక సమయంలో వెన్నంటి ఉన్నారు అని సైనికులు అంటున్నారు. అదే సమయంలో టీడీపీకి మొత్తం 175 సీట్లలో బలం ఉంది. ఒంటరిగా అయినా పోటీ చేసినా గెలవగలదు, కానీ రాజకీయ వ్యూహంలో భాగంగానే పొత్తులు పెట్టుకుంటున్నారని దిగువ స్థాయిలో తమ్ముళ్లు. అలా రెండు పార్టీల మధ్య అట్టడుగున ఉన్న కేడర్లో అయితే పొత్తుల మీద లడాయి ఒక రేంజ్ లో సాగుతోంది. నిజంగా చూస్తే చాలా మంది టీడీపీ నాయకులు సైతం పొత్తుల వల్ల తమ సీట్లు గల్లంతవుతాయనే కంగారులో ఉన్నారు. జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే తమ సీట్లు ఏమి కాను అని వారు తెగ ఫీల్ అయిపోతున్నారు. దాంతో అట్టడుగు స్థాయిలో కేడర్లో ఒక రకమైన రచ్చ సాగుతూ ఉంటే సీట్ల విషయంలో తమ్ముళ్లు మదన పడుతున్నారు. జనసేనకు గోదావరి జిల్లాలలో మాత్రమే ఆ పార్టీకి కొంత బలం ఉందని, ఇక జనసేన కాపు సామాజిక వర్గంతో పాటు అభిమానులతోనే నడుస్తోందని, పటిష్టమైన పార్టీ యంత్రాంగం లేదని గుర్తు చేస్తున్న వారు ఉన్నారు. జనసేనలో లీడర్లు కూడా తక్కువ మందే ఉన్నారని అంటున్నారు. దీంతో జనసేనకు కోరినన్ని సీట్లు ఇచ్చినా అభ్యర్థులు ఉన్నారా అన్న దాని మీద టీడీపీలో కూడా చర్చ సాగుతోందట. దాంతో జనసేనకు తామున్న చోట పొత్తులలో సీట్లు కేటాయించవద్దు అన్న వినపాలు ఎక్కువ అవుతున్నాయట. మరోవైపు చూస్తే టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారని అంటున్నారు. అసలే చంద్రబాబు జిల్లా టోర్లతో పాటు లోకేష్ పాదయాత్ర వల్ల మంచి రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు అక్రమ అరెస్టు వల్ల ఖచ్చితంగా సానుభూతి బాగా పెరిగిందని నిర్ధారిస్తున్నారు. దాంతో సొంతంగానే టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారు. దీంతోనే పొత్తు పార్టీలకు పెద్దగా సీట్లు ఇవ్వరాదని అంటున్న వారు గొంతు సవరిస్తున్నారు. ఇక టీడీపీ అధినాయకత్వం వద్ద ఒక నెంబర్ ఉంది. చంద్రబాబు అరెస్ట్ అయ్యేంత వరకు ఆ నెంబర్ దగ్గరే ఆగింది. ఇప్పుడు కూడా దానికి అటు ఇటుగా జనసేనకు సీట్లు ఇస్తారు తప్ప బిగ్ నెంబర్ అయితే ఎవరని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. 10 నుంచి 15 సీట్లు ఇవ్వాలని గతంలో అనుకున్నారట. ఇప్పుడు అరెస్ట్ తర్వాత మరో 5 సీట్లు పెంచి ఇస్తారని, అంతకు మించి ఇవ్వరని అంటున్నారు. ఈ రకమైన ప్రచారం అయితే టీడీపీలో ఉంది. మరి 20 సీట్లు ఇస్తే జనసేన నేతలు ఊరుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.